తెలంగాణ గొంతుక ఎజెండాగా పార్టీకి పూర్వ వైభవం ధ్యేయంగా భారత రాష్ట సమితి లోక్సభ ఎన్నికలకు సిద్దమైంది. భారసా అధినేత కేసీఆర్ రాష్ట వ్యాప్తంగా బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్ భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారసా హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీఫారాలు ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన భారత రాష్ట సమితికి లోక్సభ ఎన్నికలు సంకటంగా మారాయి. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే పలువురు నేతలు పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరారు. 17 స్థానాలకు భారసా ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. సిట్టింగులు, గతంలో పోటీ చేసిన వారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు కొత్త వారిని లోక్సభ ఎన్నికల బరిలో దింపుతోంది. కొత్త పాత మేళవింపుతో సామాజిక సమీకరణాల దృష్ట్యా టికెట్లను ఖరారు చేసింది. 5 ఎస్సీ, ఎస్టీ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో సగం సీట్లను, అంటే 6 లోక్సభ స్థానాల్ని బీసీలకు కేటాయించింది. వారిలో 300 కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి, యాదవులు, కురుమ, గౌడ, ముదిరాత్ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చింది. 2 ఎస్టీ స్థానాల్లో బంజారా, ఆదివాసీలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది. 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ సామాజిక వర్గానికి ఒక స్థానాన్ని మాలలకు కేటాయించింది. మిగిలిన 6 జనరల్ సీట్లలో 4 రెడ్లకు, 1 వెలమ, మరొక స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించింది. ఎన్నికల నోటిఫికేషన్కు చాలా ముందుగానే భారసా అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, పాదయాత్రల ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భారసా అధినేత కేసీఆర్ సైతం ఇప్పటికే 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సెంటిమెంట్ను కొనసాగిస్తూ కరీంనగర్ నుంచి ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తరువాత చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల ఉమ్మడి సభలోనూ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లే ఉద్దేశంతో రాష్ట వ్యాప్తంగా బస్సు యాత్రకు కేసీఆర్ సిద్దమయ్యారు. భారీ బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రల ద్వారా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలన్నదే కేసీఆర్ ఆలోచన. రోజుకు 5 నుంచి 6 కార్నర్ మీటింగుల్లో ప్రసంగించేలా బస్సు యాత్రలు, రోడ్ షోలకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. శని లేదా ఆదివారం నుంచి కేసీఆర్ బస్సు యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలోని అలంపూర్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసేలా రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు. ఇవాళ నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రూట్మ్యాప్పై కూడా సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలతో పాటు ఎన్నికల వ్యయం కోసం 95 లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ ఇవాళ అందించనున్నారు. కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా, రాష్టంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాల్నే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని భారసా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు గులాబీ నేతలు వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోల్ని సమావేశాల్లో ప్రదర్శిస్తున్నారు. హామీల నుంచి లబ్ది పొందిన వారు కాంగ్రెస్కు, లబ్ది పొందని వారు భారసాకు ఓటెయ్యారని కోరుతున్నారు. భారసా పాలనతో పోలుస్తూ రాష్టంలో ప్రస్తుతమున్న నీటి ఎద్దడి, పంటల నష్టం తదితరాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారసా మాత్రమేనని ప్రశ్నించే గొంతుకగా తమ అభ్యర్థుల్ని గెలిపించాలని గులాబీ నేతలు ప్రజల్ని కోరుతున్నారు.